వెళ్ళిపోతూ వెంకట నరసింహకి మాలకొండ గారికి పండరపెద్దల వెంకటేశ్వర గారికి మాలి గారికి ఈయన వెళ్తూ నాకు పార్టీ అప్పగిచ్చాడు. వెంకటేశ్వరలో కొండేపు అబ్బాయి అన్నాడు. వెంకటేశ్వరులు తెలుసు నాకు, ఆయన్ని అబ్బాయిని తిప్పోయాను అన్నాడు. ఆయన ఆ బిడ్డ నాకాడి చిన్నోడైనా వర్తగల్లాడు. తర్వాత దర్పణంపాళ్ళు మన పెద్ద ఆయన దేనకొండ వెంకటేశ్వర గారు వచ్చారు. ఆ రోజు రామారావు చనిపోయారు. ఆ రోజు ఆయన దీవిచ్చాడు ఆయన్ని, మంత్రులు గారు ఇది టెంపర్ మొక్క, దీన్ని వదిలిపెట్టగాకు, ఈ అబ్బాయి మంచివాడు వర్తగల్లాడు. అప్పటి నుంచి కూడా ఒక రికార్డిస్టు, ఒక టీవీ ఆర్టిస్ట్ అయ్యాడు. మా తమ్ముడు నేను ఎప్పుడు కోపడ్డా కూడా బాధపడ్డు. కనుక మొన్న 11వ తారీఖు ఇక్కడ మన పీరాపురం వహిస్తున్న శంకరన్న గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు, నేనున్నాను. వాంచలేకపోతున్నాడు, నేను గదివా, ఎక్కడికి వచ్చేవారు నువ్వు, ఏంది పరిస్థితి అన్న గదం కాకన్నాడు. మా తమ్ముడు మంచి వర్తబుల్ కండెక్ట్, కనుక మా తమ్ముడు ఎప్పుడు కూడా మా యందు చిన్నవాడైనా గొప్ప మనసు గలవాడు. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను మా తమ్ముడు గురించి. ఆ బిడ్డకి అందరూ వచ్చారు, గొప్ప యాక్టర్లు వచ్చారు. కనుక ఆ అబ్బాయి ఎల్లవేళలా ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఉండాలని నేను మరిమాను కోరుకుంటున్నా. నెక్స్ట్ ఆర్మనిస్ట్ ఆదన్న గారు స్టేజ్ మీద రావాల్సిందే కోరుతున్నాం. కొండేపి వెంకటేశ్వర్లు గారు అంటే మన కళాకారులకు అందరికి కూడా అదొక గుర్తింపు. అందుకని ఆయన ఈరోజు మనలో లేకపోయినా కూడా ఉన్నట్టుగానే ఉన్నాడు. మనలో లేకపోయినా కూడా ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఎందుకంటే చాలా గొప్ప మనసు కలిగిన వాడు. మనం ఎంతమంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చామంటే ఆయన యొక్క చేసుకున్న పుణ్యము, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, మనమందరం కూడా ఆయన ఈరోజు మన మధ్యలో లేకపోయినా కూడా మనం అందరం ఇలాగ కూడుకున్నామంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆయన చేసుకున్న ఇంకా పుణ్యము ఉందని కోరుకుంటున్నాను నేను. అంతేకాకుండా ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకు, ఇంకా వచ్చిన బంధుమిత్రాదులకు, కళాకారులకు, కళా అభిమానులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నేను వయసులో చాలా చిన్నవాడిని అన్నకంటే కూడా. మా పరిచయము దాదాపు 20 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. నేను ఫస్ట్ బ్రహ్మంగారి నాటకాలు వాయిస్తూ ఉన్నాను. నాటకాలకు కూడా మేము కలిసి వాయించాము. అప్పుడు అన్న చెప్పినలాగా, వేమర్తి వెంకటేశ్వర అన్నగారు చెప్పిన మాదిరిగానే, ఈ అబ్బాయి టెంపర్ మొక్క. ఏం చెప్తాడంటే, ఆది ఆ టెంపర్ మొక్క, ఖచ్చితంగా ఈ అబ్బాయిని మనలో తిప్పాలి అనేది అతని మనసులో కలిగింది. ఇక కోలాటం వాయించడం నాకు అసలు తెలియదు. కోలాటాలు వాయించడం తెలియనప్పుడు అతను ఎమ్మటేసుకొని ఆయన బిట్టు వాయించి నాకు చూపించేవాడు, ఈ పాటకి ఇలా ఉండాలి ఈ బిట్ అని. ఆ బిట్టు నేను ఎమ్మటే క్యాచ్ చేసేవాడిని. ఎమ్మటే వాయిస్తే అసలు ఎంత ఆనందపడిపోతాడో. మా పరిచయం 20 సంవత్సరాలైనా కూడా నెల లాస్ట్ పండగ రోజు, వినాయక చవితి పండగ రోజు 7వ తారీఖు వాయించాము. ఆ రోజు ఇంటి దగ్గర నుంచి వస్తానే కొంచెం మందులో వచ్చాడు ఆడికి. అన్నా ప్రశాంతంగా వాయించాలన్న అంటే అంటాడు, అయ్యా నా కోసం ఈ బాధ కొన్నాళ్ళు భరించాలి, నా కోసం కొన్నాళ్ళు భరించాలని చెప్పాడు ఆ రోజు.
దానికి నేను ఎదురేం చెప్పలేదు. ఇంకా అయ్యే మాటలకు మాకు లాస్ట్, ఈ వచ్చిన ఆర్టిస్టులు బంధుమిత్రాదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా మన అన్న ఆత్మకు మనశ్శాంతి కలిగేలాగా ఉండాలని ఆ ప్రార్థన ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు పూజలు దేనుకొండ వెంకటేశ్వర అన్నగారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నా. నమస్తే అందరికీ. ఎందరో మహానుభావులు మందే ఉన్నాయో. మేమిద్దరం ఫస్ట్ కలిసింది ఇందాక మా వెంకటేశ్వరం అని చెప్పింది అదే ఊరు నప్పలంపాడంట. నేను అప్పుడు ముందు తాగను, ఆయన తాగుతాడు. ఇక అంటున్నా బ్రహ్మాండంగా వాంచాం అంటున్నా. అయిపోయిన తర్వాత కోలను గంట చేసాం, అయిపోయింది అంటున్నా. అన్నం తిని బ్రహ్మాండంగా పండుకున్నాము. తెల్లవారుదాం 6 ఇంటికి బస్సు అయితే మేము 5 ఇంటికో ఏమో రామారావు చచ్చిపోయినప్పటికి నేను అసలు ఇంకా నాకు ఓపిక లేకపోయా. తర్వాత ముందుగా వల్ల నేను స్టేజ్ మీద ఎక్కి కిలాంట్లో 2 పద్యాలు వాంచానయ్యా 4 శాతానికాడికి. వాంచేటప్పటికి ఇక అబ్బాయి వల్ల 2.5 వంచన్నా ఇట్నే స్టేజ్లో ఉండ అని అదిగో కాలంలో పాడాడు మన వెంకటేశ్వరుడు. పాడాడు అంతే, చక్కగా గాత్రం చక్కగా పాడాడు. నేను ఆఖరి కోరిక ఏమనుకోలేదు అంటే, నేను ఒక నా వరకు నేను కొంత అమౌంట్ పక్కన పెట్టా, నాకు కూడా ఇంతకంటే గొప్పగా పెరగాలని పెరగాలని మీ అందరినీ కోరుకుంటున్నానయ్యా. అంటే తప్పితే నా చేత కాదు, మాట్లాడలేను కూడా అయ్యా. అది కాకర్ల ఈశ్వరన్న గారు నమస్తే. పెద్దలకు చిన్నలకు పూజ్యులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆయన గారు లేని కొరత చాలా ఉంది. ఆయనకు నాకు పరిచయము, కనీసం నాకు 17-18 సంవత్సరాల నుంచి పరిచయం. ఎందువల్లంటే ఆయన బంధువు, దానితోడు బా స్నేహితుడు. చాలా ప్రోగ్రాలు ఆయన నేను ఇద్దరం కలిసి వాంచాము. కానీ ఒక కళాకారుడికి ఈ రకంగా జరగాలి, ఇంతమంది కళాకారులు రావాలంటే అందరికీ రారు. కానీ ఆయన చేసిన పుణ్యమో లేదు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యమో అది ఈరోజుకు ఆయనకు ప్రాప్తించింది. ఏమైనా తప్పులొప్పులు ఉంటే క్షమించండి. నెక్స్ట్ సన్నమూరు శ్రీనన్న. సభకు నమస్కారం. ఈరోజు మన కొండేపి గ్రామానికి పేరు తెచ్చినటువంటి గంగన్నపల్లి వెంకటేశ్వర్లు అంటే ఎవరికీ తెలియదు. కొండేపి వెంకటేశ్వర్లు, కొండేపి 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 అంటే ఎక్కడుందంటే వెంకటేశ్వర్లు ఉన్నకాడే ఉంది. గ్రామానికి పేరు తెచ్చినటువంటి ఘనత వెంకటేశ్వర్లు గారు కిల్లారినట్టు వాయించడము 1995 నుంచి నాకు బాగా పరిచయము. నాకు ఎన్నో నాటకాలు వాయించినటువంటి ప్రముఖుడు కొండేపి. ఎప్పుడు వచ్చినా చిరునవ్వుతో వచ్చి పలకరించి టీ దాపి నేను పలానూరికి వెళ్తున్నానంటే ఆ బస్సు ఎక్కిన దాకా నా ఎమ్మిటే కూర్చొని ఉండేటువంటి ప్రముఖుడు. ఆ అదృష్టం ఎంతమంది కళాకారులు వేళ ఇక్కడ కూడా కావాలంటే వెంకటేశ్వర్లు గారి అదృష్టం. పూర్వజన్మ సుకృతము కాబట్టి వెంకటేశ్వర్లు నీవు మా కళ్ళేదట లేకపోయినా మేము జీవించున్నంతకాలము నువ్వు వాంచినటువంటి ఆ బిట్స్ అవన్నీ కూడా మాలో జీర్ణించి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా చెప్పాలన్నా కూడా మనకు మనిషి కనిపించట్లేదు కాబట్టి ఇబ్బందిగా ఉంది. నువ్వు కొండేపిగా వన్ని తెచ్చినటువంటి ఒక మగధీరుడు కాబట్టి నీవు ఎప్పటికీ కూడా మేము ఉన్నంతకాలం మా గుండెల్లోనే నీవు ఉంటావు. ఎంగడ సామన్న. హలో. పూజ్యులైన తల్లిదండ్రులకు, సాధ్యమైన తల్లులకు, గౌరవైన పెద్దలకు, ఈ యొక్క కొండేపి గ్రామ పెద్దలకు, మహానుభావులు ఎందరో మహానుభావులు వచ్చారు అందరూ కూడా. గంగనపల్లి వెంకటేశ్వరులు అంటే ఆ అబ్బాయి నామే చాలా చిన్నోడు. అయితే నాకు 1984 కాంచి కూడా నేను నర్సాపేట డ్యాన్స్ పార్టీలో వాయించేప్పుడు వాళ్ళ కోలను నాపి నా కాడికి ఇలాంటి ఇంటానికి వచ్చేవాడు. యామర్తి వెంకటేశ్వర పంతులు, కొండూరు నరసింహ పంతులు, మన
కొండే వెంకటేశులు వీళ్ళు వచ్చి 10 నిమిషాలు నా కాడు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి నాకు పరిచయమే. అయితే ఆ అబ్బాయి లాస్ట్ మేమిద్దరం వాయించడం ఆయన ఆధ్వర్యంలో నేను రావటం పెట్లూరు కొండూరు వెంకటేశ్వర పుంతులు గారికి అన్నా నువ్వు రా అన్న కిలా అన్నట్టు వెంకటేశ్వరులు బాబు వస్తాడు బాక్సు మీరు రాండి అన్నాడు. ఇంకా ఆ రోజు ఇద్దరం భోంచేయకుండా వాయించాం. ఇంకా మాకు మా సంగీతం అట్లా అలా మామూలుగా గవర్నమెంట్ వాళ్ళ సంగీతం నా తప్పు లోపలలో క్షమించండి. హార్మోనిస్ట్ గారు ముక్తేశ్వరం ఆంజనేయుల గారు త్వరగా స్టేజ్ ఎక్కాలి. రంగస్థల కళాకారులకు కళాభిమానులకు ప్రముఖులకు వాయిద్య కళాకారులందరికీ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా వెంకటేశ్వర్లు గారు అకారణ మరణం ఉంది, ఈ యొక్క సంతాప సభగా నాటకం ఇట్లా జరుపుతున్నాము, ఆచార్య గారు రమ్మంటే వస్తానండి అని అన్నాను. మేమిద్దరం కలిసింది కూడా 2005లో నేను నాగులపల్పాడు వెంకటేశ్వర్లు గారికి శంకరవన్న నేను రికార్డు తీసి ఆ రికార్డు వాయించిన తర్వాత ఇక్కడికి నాకు పరిచయం అయ్యి వెంకటేశ్వర్లు అన్న మిట్టపాలెంలో బ్రహ్మంగారి నాటకాన్ని కలిశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా సరే నాటకం రంగంలో సమయం ఉన్నప్పుడు ఫోన్ చేయటం నేను ఫోన్ చేయడం జరుగుతున్నది. అటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి కిలార్నెట్ వాద్య కళాకారుడు, అందరిలో కలుపుకొని పోయినటువంటి మహానుభావుడు. కనుక ఈరోజు ఈ యొక్క కొండేపి మండలంలో ఈ చుట్టుపక్కల మంచి పేరు గాంచినటువంటి కిలార్నెట్ మాస్టర్ గారు మన మధ్య లేకపోవడం ఎంతో మనకి దిగ్భ్రాంతికరంగా జరుగుతున్నది. కనుక ఈ యొక్క సంతాప సభ జరుపుకున్నందుకు ఆహ్వానించిన వాద్య కళాకారులందరూ వచ్చినందుకు కూడా వారందరికి కూడా మా యొక్క ఈ యొక్క సమాజం తరఫున వీళ్ళ కుటుంబ సభ్యుల తరఫున అందరూ కూడా మంచి మనసు కలిగి కళాకారులందరూ పిలిపించి ఉన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ యొక్క భగవంతునికి కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇచ్చి ఎప్పుడు కూడా మన మధ్యనే ఉంటాడని ఎంతతోటి యొక్క ప్రసంగం ముగిస్తూ ఉన్నాను. ఒంగోలు నాగార్జున సభకు నమస్కారం. కళాకారులకు కళాభిమానులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. కొండేపి వెంకటేశ్వర్లు గారు నేను 20 సంవత్సరాలుగా పరిచయం. 20 సంవత్సరాలు అంటే నేను చిన్నతనం నుంచి కోలాటాల్లో తిరుగుతూ ఉన్నాను. అప్పుడు నేను బాక్స్ కూడా నేర్చుకోలేదు. ఒక 10 సంవత్సరాలు మేమిద్దరం మామూలు ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. తరువాత ఒక 10 సంవత్సరాల క్రిందట కడవ సుబ్బారావు గురువు గారి దగ్గర హార్మోనియం నేర్చుకున్నాను. అప్పటి నుంచి గురువు గారు నాకు పరిచయం చేశారు కొండేపి వెంకటేశ్వర్లు గారిని. అలాగ మా పరిచయం సాగింది. చివరిగా నాగార్జున నాకు హార్మోనిస్ట్ అనే స్థాయికి గురు ఆయన దగ్గర నేను కాంబినేషన్ అన్న విధంగా వచ్చాను. చివరిగా లాస్ట్లో వెంకటేశ్వర మామ వాళ్ళ ఇంటి ఎదురుగా కోలాటం వాయించాం. ఇంకా అదే చివర. సరే, ధన్యవాదములు. రేణుచర్ల కోటేశ్వరరావు కళానటి మాస్టర్. త్వర కళాకారులకి కళాభిమానులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. నాకు ఈ సభలో మాట్లాడటం అసలు తెలియదు. ఆయన నేను బంధుత్వం ఒక 15 సంవత్సరాలు మించి అసలు ఎలా చూసుకుంటాడంటే సొంత కొడుకులా చూసుకుంటున్నాను. ఇద్దరం కలిసి ఎన్ని ప్రోగ్రాములు చేశామో మేమిద్దరం వెంకటేశ్వర అన్న నేను అసలు ఎన్ని ప్రోగ్రాములు చేశాం. అయ్యా నీకేంది మనం నేనున్నాగా అని ధైర్యం చెప్పి నాకు ప్రోత్సహించిన మనిషి అతనే. నేను ఈ ఏరియాలోకి రావడానికి కారణం కూడా అతనే. అంత బాగా ఉండేవాళ్ళం, ఇవాళ లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇంతకాడికి మాట్లాడలేను, ఏమనుకో. గోపి కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అధిరత మహారథులందరూ కూడా నా శిరసు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను నాకు 15 ఏళ్ల వయసులో మేము మాకంటే ముందే ఇక్కడ కొండేపులో బ్యాండ్ ఒకటి ఏర్పాటు చేసి వెంకటేశ్వర్లు అన్న కిలానట్టు ఆమెస్తా ఉన్నాడు. నాకు 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మేము బ్యాండ్ స్టార్ట్ చేయటం జరిగింది. మా దగ్గరకు వచ్చి కిలార్నట్లు ఆమెచ్చేవాడు. మా కిలార్నట్లు కరెక్ట్గా ఉండేవి కాదు, అన్నం తీసుకెళ్ళేవాళ్ళం ప్రోగ్రాంకి.
అయితే అప్పుడు నుంచి నిన్న 12వ తారీఖు వరకు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చాడు. కోలన్న ఫీల్డ్కి డప్పు మాస్టర్గా పరిచయం చేశాడు వెంకటేశ్వర అన్న. ఆ భగవంతుడు ఆ అన్నకి చక్కగా సమయం వామిస్తారు, ఎంతో గొప్పగా కళ్యాణట్టు వామిస్తారు. అంతకంటే గొప్పగా పాట పాడగలడు చక్కని గాత్రంతో. అరే ఈ రాగం పలానా రాగం, దీన్ని ఇలా పలికితేనే జనాలకి అందంగా ఉంటుంది. కనుక ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూకి మనశ్శాంతి కలగాలని వాళ్ళ పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. రాఘవేంద్ర, నెక్స్ట్. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. కొండేపి వెంకటేశ్వర్లు అన్నగారంటే చాలా గొప్ప క్లారినెట్ మాస్టర్. 20 సంవత్సరాల పరిచయం ఉంది. నేను చిన్నవాడిని, నేను ఆదంబిసి నేర్చుకొని వాయిస్తుంటే పాడుతూ ఉంటే ఆయన క్లారినెట్ చాలా చక్కగా, ఇట్లా పాడాలయ్యా, ఇట్లా పాడితే ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుందని చాలా గొప్పగా నాకు వెన్నుదట్టి నేర్పిన మహానుభావుడు. క్లారినెట్ మాస్టర్లో మన జిల్లాలో కొండే వెంకటేశ్వర్లు గారంటే ఒక 7 మీద లెక్కయ్యచ్చు. పలానా 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 అంటే ఒక 6 7 మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు మన వెంకటేశ్వర అన్నగారు. చాలా చక్కని సంగీతం బాగా వాయిస్తారు, మంచి సుగుణవంతుడు. అదిగాక మన కొండేపి పట్టణానికి పేరు తెచ్చిన ఘనత వెంకటేశ్వర అన్నగారని నేను మరీ 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 చెప్పగలను. వాళ్ళ ఇంటి పేరు గంగనపల్లి. గంగనపల్లి వెంకటేశ్వర్లు గారు అంటే ఎవరికి తెలియదు, మాకు కూడా తెలియదు ఇప్పుడు చూసిన దాకా. కొండే వెంకటేశ్వర్లు అంటే మొట్టమొదట కావల జేవీ నాయుడు గారు నాటకానికి పిలిచినప్పుడు నాకు అన్న పరిచయము 20 సంవత్సరాల మునుపు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన వాయిద్యం మా చెవుల్లోనే మెదలాడుతుంటుంది. ఏ నాటకానికి పోయినా ఎక్కడికి పోయినా వెంకటేశ్వర్లు అన్నగారు ఉంటే బాగుండేది. ఈ కీర్తన బాగా వాయించేవాళ్ళు, బాగా రీడింగ్ ఇచ్చేవాళ్ళు. ఆయన ఏ లోకానుండి ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన మనశ్శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా బాగా మంచి భవిష్యత్తు రావాలని, మనశ్శాంతిగా ఉండాలని మరీ 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 ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. ఎంకే సౌండ్ సిస్టమ్, ఎంకే అంటే చాలా ఇష్టం కొండే వెంకటేశ్వరులకి. అందుకే ఈరోజు ఈ సౌండ్ సిస్టమ్ కూడా ఆయనకి బహుకరణగా సౌండ్ సిస్టమ్ పెట్టేది ఇవ్వాల. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎంత లోటో ఈ 2 జిల్లాలు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కోలన్న మాస్టర్స్కి, వీళ్ళందరికి కూడా అంతే నష్టపోయినట్టు నేను అనుకుంటున్నాను. అయితే నేను జస్ట్ 2 సంవత్సరాలనే అన్నతో నాకు పరిచయము. నాకు ఆయన ఏం సలహా ఇచ్చాడంటే, ఎంకే పెద్ద పెద్ద వాళ్ళు మైక్ సెట్లు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు 50 100 గొట్టాలు వేసింది ఒకటి, నువ్వు 20 గొట్టాలు వేసింది ఒకటి, అంత క్వాలిటీ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. ఇంకొక విషయం ఏమంటే, అన్నకి వ్యక్తిత్వం ఎక్కువ, మీరు గమనించారో లేదో చాలా వ్యక్తిత్వం ఉన్నవాడు. నేను చాలాసార్లు భయపడ్డాను, అన్న నీకు చెప్పేంత ధైర్యం నాకు లేదు కానీ నువ్వు మందు తాగొద్దన్నా, నాకు ఇష్టం ఉండదన్నా మందు తాగితే, నేను చాలాసార్లు డైరెక్ట్ చెప్పాను. గుంపర్లపాడు, నెల్లూరు జిల్లా గుంపర్లపాడు మా కారులో ఎక్కి రోజు వస్తూ ఉంటే, అన్న ఇది పద్ధతి కాదన్నా, తాగొద్దన్నా అని చెప్పాడు. ఇంకొక విషయానికి వస్తే, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంగీత కళాకారులే. ఘంటసాల గారు కానీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కానీ, యేసుదాస్ గారు కానీ, వీళ్ళంతా సంగీతంలో శాస్త్రీయ సంగీతం తెలిసినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు పాడిన దానికన్నా కూడా శాస్త్రీయ సంగీతం తెలియకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఎంత చక్కగా ఉంటుందో,
ఇక్కడ ఆల్రెడీ పెద్ద పెద్ద కిలార్ నట్టు వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరికన్నా కూడా ఎంత మధురంగా ఎంత స్వీట్ గా ఉంటుందంటే కొండే పెంగడేశులను పాడితే బాలసుబ్రహ్మణ్యంతో కంపేర్ చేసి అన్నని మనం పోల్చి చెప్పొచ్చు ఎందుకంటే ఆయనకి ఏ సంగీతం తెలుసో నాకు తెలియదు మేము ఒక రోజు కడపెళ్ళాం ఏ పెద్ద వచ్చారులేవై కందుకూరు నుంచి మాత్రం నాకు తెలియదా అన్నాడు మేమందరం ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేసిన వాళ్ళే తప్పితే డ్యాన్స్ వేసిన వాళ్ళని మేము చూడలేదు అరే కందుకూరు ఏరియా వాళ్ళంటే ఇంత గొప్ప కళాకారుల ఇంత చక్కగా సంగీతాన్ని లైవ్ని మోర్ దాన్ 5 అవర్స్ ఇవ్వడం అంటే చిన్న పని కాదు అది ఒక స్టూడియోలో అయితే రికార్డింగ్ చేయడం అది వేరే విషయం నాకు ఒకటే చెప్పాడు నేను నా ఆయుష్ పోసి ఈ కిలార్ నట్టు ఊతున్నాను ఎంకే కాబట్టి నువ్వు సౌండ్ ఎలా ఇస్తావో అది నీ ఇష్టం అని నాకు ఛాయిస్ ఇచ్చేవాడు నా ఆయుష్ పోసి నేను దాన్ని ఊతా ఉన్నాను నువ్వు కాబట్టి మైక్ జాగ్రత్త అని చెప్పేవాడు ఆయన చెప్పింది ఏ ప్రోగ్రాంలో ఉన్నా కూడా అది జ్ఞాపకం వస్తూనే ఉంటుంది కాబట్టి ఆయన ఒక గైడ్ అందరికీ గైడ్ చేసేటటువంటి విధానం ఉంటుంది ప్రమాదాన్ని కూడా గ్రహించే విధానం ఉంటుంది ఎక్కడైనా డబ్బుల విషయంలో ఎక్కడైనా పార్టీ వాళ్ళతో వివాదం వస్తే దాన్ని చాలా సామరస్యంగా పరిష్కరించేవాడు అన్న ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు సభకు నమస్కారం 87 నుంచి నాకు పంటర భజన కోలాటం పంతుల్ని ఉలవపాడ మండలం భీమవరం గ్రామం అది 87 నుంచి మస్తాన్ అన్నకాడ కోలాటం క్లారినెట్ నేర్చుకున్నప్పుడు నుంచి నాకు పరిచయం వెంకటేశ్వర గారు వారి వారి కుటుంబాలని ఆ భగవంతుడు ఎల్లవేళ కాపాడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళాకారులందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకో వెంకటేశ్వర అన్న తమ్ముడు శ్రీనాన్న మాట్లాడవలసిందిగా మరి వారు కోరుతున్నా సభకి నమస్కారం మీరందరూ నాకు 10 సంవత్సరాలే నాకు సీనియర్స్ వీళ్ళంతా మా గురువుగారు మస్తానన్న గారు హార్మోనిస్ట్ వెంకటేశ్వర్లు గారు వేమూర్తి వెంకటేశ్వర్లు గారు వాళ్ళందరితోటి కందుకూరు మేరావళి గారు వాళ్ళతోటి వెంకటేశ్వర్లు అన్న వీళ్ళందరూ కూడా నేను చిన్నపిల్లోడిని డప్పు అంటేనే కోలాటానికి డప్పు అలవాటు చేసింది డప్పు నాగేశ్వరరావే ఇంకెవరు లేరు ప్రస్తుతానికి అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి వీళ్ళందరూ డ్రింకులో ఉంటే అందరిని మేలుకొని ఎంతో కష్టపడి వీళ్ళందరినీ ఇళ్ళగా చేర్చిన ఇంటికి పోయేవాడిని చిన్నప్పటి నుంచి ఇవాళ 42 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉండి అన్నని 30 సంవత్సరాల నుంచి కూడా నేను ఎంత దూరమైనా సరే ఆయన ఎంత తాగినా సరే ఇంటికాడ వదిలిపెట్టని నేను కందుకూరుపోను అలాంటి పరిచయం మా ఇద్దరిది అన్నను ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉంటాం డప్పు నాగేశ్వరరావు లేకపోతే కోలాటమే లేదని 10 మందికి 100 మందిలో కూడా చెప్పేటువంటి గొప్ప వ్యక్తి మన కొండే వెంకటేశ్వర్లు అన్న అటువంటి కళాకారుని ఏ కళాకారుడు కూడా మర్చిపోడు ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇప్పుడు ఇంతటితో ముగిస్తున్నా వెంకటేశ్వర అన్న కొడుకు మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నా సభకు వచ్చిన పెద్దలందరికీ మరియు కళాకారులకి ఈ ఊరి పెద్దలకి మా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా విచ్చేసినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ సభ జరుపుకున్నందుకు కొంతమందికి బాధగా ఉంది, అయినా సరే ఇంతమంది కళాకారులు వచ్చి మా తండ్రి గారికి నివాళులర్పించినందుకు మాకు చాలా గర్వకారణంగా కూడా ఉంది. సో కొండేపు మండలం మొత్తం మీద లేదా కొండేపు నియోజకవర్గం మొత్తం మీద అంటే మా నాన్న పుట్టినప్పటి నుంచి చదువుకున్న టైంలో గంగనపల్లి అనే ఇంటి పేరే ఊళ్ళో అందరికీ తెలుసు అనేది మాకు తెలిసింది. ఇప్పుడు కళాకారులు చెప్పిన దాన్ని వింటే ఊరు దాటి బయటికి వెళ్తే కొండేపు వెంకటేశ్వరులను కొండేపుకి మంచి పేరు తెచ్చినందుకు మా నాన్న మీద నాకు గర్వకారణంగా ఉంది. అలాగే కళాకారులందరూ కూడా విచ్చేసి మా నాన్న యొక్క శ్రద్ధాంజలిని బాగా జరిపినందుకు మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ
అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేటువంటి కళాకారులకి, పెద్దలకి, అభిమానులకి ప్రతి ఒక్కరికి నమస్కారం. అన్న ఈ గ్రామంలో పుట్టేందుకు మేము సంతోషపడుతున్నాం. అన్న గురించి చిన్న ఒక్క మాట, 20 సంవత్సరాల క్రితం మా బ్యారీకి ఒక డ్రైవర్ వచ్చాడు. కళాకారులు కంటే ఆయనకి అంత అభిమానం. ఆయనకు అల్లూరి సీతారామరాజు నాటకం వేస్తానంటే అన్నను ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించి అప్పటికప్పుడు మేకప్ మ్యాన్ తీసుకొచ్చి ఆగస్టు రిపబ్లిక్ డే రోజు ఆయన చేత అల్లూరి సీతారామరాజు నాటకం వేయించాడు. అంటే కళాకారులు అంటే అంత అభిమానం ఆయనకి. అది అన్న ఆత్మశాంతి అని మనసారా కోరుకుంటున్నాం.